ఇంకొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుంది. అగ్రరాజ్యం పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే విషయంపై అమెరికన్లు తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఎప్పట్లాగే ఎన్నికల్లో విదేశీల ఓటు బ్యాంక్ అధ్యక్ష అభ్యర్థి గెలుపోటముల్ని ప్రభావితం చేస్తుంది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డొనాల్డ్ ట్రంప్, అందలాన్ని అందుకోవడానికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ విదేశీల ఓటు బ్యాంక్ని ఏ మేరకు ఆకట్టుకుంటారనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తాయి. ఇక ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, ఏషియన్ పసిఫిక్ దేశాలకు చెందిన ప్రముఖులు జో బిడెన్కు మద్దతుగా నిలిచారు. భారత్ సహా ఏషియన్ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన 1100 మందికి పైగా వేరువేరు రంగాలకు చెందిన ప్రముఖులు జో బిడెన్, కమలా హారిస్ జోడీకి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ AAPI ఓ జాబితాను ప్రకటించింది. ఇందులో ఏషియా పసిఫిక్ దేశాలకు చెందిన కళాకారులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వేరువేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇదివరకు ఈ జాబితాపై సంతకం చేసిన ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ ప్రముఖుల సంఖ్య 250 మాత్రమే. ఈ సంఖ్య పోలింగ్ గడువు సమీపించేసరికి 4 రెట్లు పెరిగింది. 1100 మందికి పైగా ఆయా దేశాలకు చెందిన వేరువేరు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాపై సంతకాలు చేశారు. తాము డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ AAPI చైర్మన్ బెల్ లియాంగ్ హాంగ్ ఈ జాబితాను రూపొందించారు. భారత సంతతికి చెందిన రాజకీయవేత్త రాజా కృష్ణమూర్తి, అమీబెరా, ప్రమీలా జయపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ దక్షిణ మధ్య ఆసియా విభాగం మాజీ సహాయ కార్యదర్శి నిషా దేశాయ్ బిస్వాల్, మేరీల్యాండ్ డెమోక్రటిక్ పార్టీ AAPI మాజీ చైర్మన్ దేవాంక్ష, డెమోక్రటిక్ ఏషియన్ అమెరికన్స్ ఆఫ్ వర్జీనియా చైర్మన్ ప్రవీణ్ మయ్యన్, కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ మెంబర్ యష్ కల్రా ఈ జాబితాలో ఉన్నారు. వారితో పాటు యుఎస్ హౌస్ రిప్రజెంటేటివ్ అభ్యర్థి శ్రీ కులకర్ణి, డెమోక్రటిక్ నేషనల్ కమిటీ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీమానంద, మేరీల్యాండ్ డెమోక్రటిక్ పార్టీ నేత ధవల్ షా, ఫెయిర్ ఫాక్స్ కంట్రీ AAPI వైస్ చైర్మన్ మనీషా సింగ్, న్యూజెర్సీ డెమోక్రటిక్స్ దక్షిణాసియా విభాగం నాయకుడు రితేష్ షా ఉన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనికి కారణం 2016 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు పట్టం కట్టిన అనేక రాష్ట్రాల్లో ఈసారి డెమోక్రట్ల హవా వీస్తుండడమే అని చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తో పోల్చుకుంటే జో బిడెన్ 6% ఆధిక్యతలో కొనసాగుతున్నారంటూ అక్కడి మీడియా నిర్వహించిన సర్వేలో తెలిందే. 46% ఓట్లు ట్రంప్ కు పోలవగా 52% మంది జో బిడెన్ నాయకత్వానికి మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా నెలకొందే.